సొంత ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని నాయకులు అధికారులు హామీలిస్తున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం ప్రజా ప్రతినిధుల హామీలు అమలుకు నోచుకోవటం లేదు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని ఏళ్ల తరబడి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేరటం లేదు మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో లక్షలు వెచ్చించి నిర్మించిన ఇల్లు లబ్ధిదారుల ఎంపిక చేయకపోవడంతో పంపిణీకి నోచుకోక గత మూడేళ్లుగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా పశువుల పాకలుగా మారుతున్నాయి దొంతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రతినిధి గోవిందచారి అందిస్తున్న ప్రత్యేక కథనం మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పశువులకు కొట్టాలుగా మారుతున్నాయి సాయంత్రం అయితే చాలు మందుబాబులు పేకటరాయిలు ఆ ఇళ్లలో చేరి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మధ్యమతలో సీసాలను అక్కడే పగలగొడుతున్నారు కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్ల క్రితం కట్టిన ఇళ్లలో పేక ముక్కలు సిగరెట్ డబ్బాలు బీరు బాటిళ్లు వాటర్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి ఎలాగో ఇళ్ల పంపిణీ చెప్పటరని భావించిన కొందరు ఆ ఇళ్లను పశువులకు పాకలుగా ఉపయోగిస్తున్నారు వానకు తడవకుండా గడ్డిని నిల్వ చేసుకుంటున్నారు కొన్ని ఇళ్లలో అయితే పేడ నిండిపోయింది గోడలు పిల్లర్ల మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి కిటికీలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి మరుగుదొడ్లు దెబ్బతిన్నాయి ఇళ్ల చుట్టూ ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు భారీగా పెరిగిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే శిథిలావస్థకు చేరిన భవనాల మాదిరిగా తయారయ్యాయి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 2016లో 35 ఇళ్లను దొంతి గ్రామంలో కట్టాలని అధికారులు నిర్ణయించారు ఇందులో 17 ఇళ్లు పూర్తి చేశారు కానీ ఇప్పటి వరకు పేదలకు పంచలేరు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం వల్లే ఇల్లు వృధాగా ఉన్నాయి పశువులను కట్టేయడం వల్ల మూత్రం పేడతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి ఈ విషయమై పంచాయతీరాజ్ ఏఈ భాస్కరావును ఫోన్లో వివరణ కోరగా దొంతి గ్రామానికి 35 ఇళ్లు మంజూరయ్యాయని 18 ఇండ్లకు అగ్రిమెంట్ అయ్యిందని అయితే 14 ఇండ్లు పూర్తి కాగా 4 స్లాబ్ లెవెల్లో నిలిచిపోయాయని తెలిపారు 17 ఇండ్లకు టెండర్లు పిలవాల్సి ఉందన్నారు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రూమ్లలో చెత్త చెదారాన్ని తొలగిస్తామని తెలిపారు 35 ఇండ్లు పూర్తి అయ్యాక లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అప్పగించే యోజనలో ఉన్నామన్నారు లబ్ధిదారుల ఎంపిక రెవెన్యూ అధికారులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిరు కానీ 3 సంవత్సరాలు అవుతుంది అవి మాకు ఇయ్యలేరు మా పరిస్థితి ఏంది గుడిసెలలో పాములు దీవులు కలిస్తే మా పరిస్థితి ఏంది మా లెక్క ఏంది అందులో కోటర్ సీసాలు తాగుతారు పక్కతాలు ఆడతారు గోడ కట్టేస్తారు మా పరిస్థితి ఏమన్నా అర్థం చేసుకుంటే దయచేసి కట్టిరు మళ్ళీ 3 ఎకరాల జాగా అన్నారు అది కూడా కట్టిరు డ్యూటీలు అన్నారు అది డ్యూటీలు అన్నారు అది సీసీ రోడ్ లేదు మళ్ళా మూగోళ్ళకు జీతాలన్నారు అవి ఇయ్యలేదు మా పరిస్థితులు ఏంది ఇప్పుడు మేము 50 ఏళ్ళు దాటిపోయినా మాకు కూడా పెంచిట్టు కావాలి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక్క చోట కూడా పూర్తి కాలేదు ఒక లబ్ధిదారు కూడా ఇచ్చిన సందర్భం లేదు పైపెచ్చు శివంపేట మండలంలోని దొంతిలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈరోజు మందుబాబులకు అడ్డాగా పేకాటరాయలకు అడ్డాగా ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినాయి అంతేకాకుండా వాళ్ళు నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తంగా కూడా ఈరోజు పగుళ్ళు పగిలి నాసి రకంతో నిర్మాణం చేసిరు దీనికి రావాల్సినటువంటి ఇసుక ఏదైతే నాణ్యమైన ఇసుక ఉందో అది నాయకుల ఇళ్లకు అదేవిధంగా బజార్లోకి తరలించి దాన్ని బ్లాక్లో అమ్ముకున్నారు వీటిపైన వెంటనే విచారణ జరిపించాలి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం 2 నెలల లోపల ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను దాని సంబంధిత వాళ్ళకు అప్పజెప్పకపోతే భారతీయ జనతా పార్టీ వాటికి నిర్మాణం చేపట్టి వాటి ఓపెనింగ్లు చేసి వాళ్ళందరూ కూడా అప్పజెప్పడం జరుగుతుంది